కరోనా పేషెంట్లకు తగినంత పడకలు ఉన్నా కానీ ఆక్సిజన్ కొరత ఉండటం వల్ల 4 రోజుల్లో ఎక్కువ మంది చనిపోవడం జరిగిందని ఎంపీ రెడ్డప్ప అన్నారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రితో చర్చించి కుప్పం ఏరియా ఆసుపత్రికి తగిన ఆక్సిజన్ అందించే విధంగా ఏర్పాటు చేస్తామని రెడ్డప్ప హామీ ఇచ్చారు. అనంతరం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కోవిడ్ కేంద్రాలను ఎంపీ రెడ్డప్ప పరిశీలించారు. ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే కోవిడ్ చాలామంది ఏరియాలో వచ్చి చాలామంది చనిపోతున్నారు తెలుసుకున్న తర్వాత కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వం తరఫున ఏవైతే సౌకర్యాలు చేయాలో వాటి ముఖ్యంగా ఆక్సిజన్ గురించి ఆక్సిజన్ సప్లై చేయకపోతే ఇక్కడ పేషెంట్స్ ఎక్కువ మంది చనిపోతున్నారు కాబట్టి కలెక్టర్ గారితో మాట్లాడాను. తప్పకుండా ఆయన అరేంజ్ చేస్తున్నాడు. టీచర్లు కూడా ఇక్కడ మా నిధులరెడ్డి రాజేంద్రపేట ఎంపీ ఆయన కూడా వీరు పట్టినా 25 లక్షల వరకు ఇస్తాము. మినీ ప్లాంట్ యాక్సిజన్ ప్లాంట్ ఒకటి కర్ణాటకకి కూడా పెట్టడానికి ట్రై చేస్తాను అంటున్నారు. అదేవిధంగా డాక్టర్ డిగ్రీ రామచారి గారు మన మినిస్టర్ గారు ఆయన కూడా కుప్పం వెళ్ళి ఈ విషయాలను తెలుసుకొని నాకు తెలియజేస్తే ప్రభుత్వం తరఫున ఏమైనా అన్నీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇక్కడికి వస్తే పడపల్లి కడ తర్వాత శాంతిపురం మండలంలో మంచి హాస్పిటల్ పెట్టారు. కలెక్టర్ గారు మంచి బిల్డింగ్ సెలెక్ట్ చేశారు. బాలయోగి గురుకుల పాఠశాలలో దగ్గర పెట్టారు. అక్కడ 17 మంది పేషెంట్స్ ఉన్నారు. అక్కడ ఉండే ఎంఆర్ఓ గారు అయితే మిగతా వారికి ఎక్స్లెంట్ సర్వీస్. అక్కడ డాక్టర్ కూడా 17 మందికి చాలా మంచి సౌకర్యాలు పెట్టి చూసుకుంటున్నారు. అదేవిధంగా సూర్య డాక్టర్ కూడా చాలామంది అడ్మిట్ అయినారు. వాళ్ళని కూడా ఆయన బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ ఏరియా ఆసుపత్రికి వస్తే అందరూ చెప్తున్నారు ఏరియా ఆసుపత్రిలో ఏ టు జెడ్ అందరూ కూడా నర్సులు అయితేనేమి సూపరింటెండెంట్ గారు అయితేనేమి డాక్టర్లు అయితే చాలా బాగా చూసుకుంటున్నారు. కానీ తగినంత ఆక్సిజన్ పెట్టడం కానీ వెంటిలేటర్ 1000 పెట్టడం కానీ ఇది లేదు కాబట్టి కలెక్టర్ గారి దృష్టికి నేను తీసుకెళ్తాను. తప్పకుండా ఇక్కడ ఆక్సిజన్ మదనపల్లెటి తెచ్చుకుంటే సిలిండర్ రావడం లేదు. ఇక్కడ బెడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మనం ఆక్సిజన్ సప్లై చేపిస్తే ఈ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చేదానికి డాక్టర్లు సూపరింటెండెంట్ గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను మన పెద్దపల్లి రామచారి మినిస్టర్ గారికి తెలియజేసి వారి తరఫున ఉపాధికి కొన్ని సౌకర్యాలు తప్పకుండా చేయించాలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో చాలామంది బీదవారే కాబట్టి మీ అందరూ కూడా ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేకుండా పోతే అటు మదనపల్లికి పోవాలన్నా తిరుపతికి పోవాలన్నా మధ్య మధ్యలో చనిపోతున్నారు. ఇప్పుడు వస్తే కోవిడ్ చాలా భయంకరంగా ఉంది. 4-5 రోజులలో చనిపోతున్నారు ఆక్సిజన్ లేక. కాబట్టి వీటన్నిటినీ మనం అధిగమించాలంటే కలెక్టర్తో మాట్లాడే రోజు లేదు. చెప్పాలి మాకు ఇన్ని ఇంత ఇంత అవసరం ఉండాలి, ఇన్ని ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి. దాన్ని కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా నేను అటెండ్ అవుతాను, కుప్పం ప్రత్యేకంగా చూపిస్తాను అని చెప్పి చెప్తాను. మినిస్టర్ గారు రామచంద్ర గారు కూడా ఏమి వాసన చేస్తాను కాబట్టి ఇక్కడ మా నాయకులు సెంటర్ డాక్టర్ గారు అందరూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ నాకు తెలియజేస్తే ఖచ్చితంగా 1 వీక్ లోపల, ఎందుకంటే వాటిని మంజూరు చెప్పి టైం బట్టి 1 వీక్ లోపల ఖచ్చితంగా మీకు కావాల్సిన ఆక్సిజన్ అంతా సరిపోయినంత ఆక్సిజన్.